అంటే ఒకటి మూడు పెళ్లిళ్ళు చేసుకోవడము అన అనేటటువంటి దాన్ని దాన్ని ఆయన ఎంత సాధారణమైనటువంటి విషయంగా మాట్లాడారు నాకు చేతనైంది మీకు చేతనైతే మీరు చేసుకోండి అనేటటువంటిది మాట్లాడడం అనేటటువంటిది ఆయన చాలా తప్పు చేశారు మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో ఒకటేంటంటే ఈ నాలుగు రోజులుగా ఆయన ఏమైనా రియలైజ్ అవుతారేమో తను మాట్లాడినది ఎంత తప్పు మాట్లాడారనేటటువంటి తెలుసుకుని నా వ్యాఖ్యలను వెనక్కి అని చెప్పి ఎదురు చూసాం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు మహిళలు జీవితాల మీద ఎట్లా ప్రభావితం చూపిస్తాయనేటటువంటిది చాలా వివరంగా చెప్పిన తర్వాత కూడా జనసేన నాయకులు సమర్థిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు సమర్థిస్తున్నారు ఇది చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం అంటే మూడు పెళ్లిళ్ళు చేసుకోవడమో లేకపోతే ఒక పెళ్లి చేసుకుని ముప్పై మందితో తిరగడమో ఏదైనా వ్యక్తిగతంగా అది వాళ్ళ చౌకబారు వ్యక్తిత్వానికి నిదర్శనం తప్ప అదేమి ఘనకార్యం కాదు కానీ ఇక్కడ ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను ఐదు కోట్లు ఇచ్చాను లేకపోతే ఇంకా ఆస్తి రాసి విడా విడాకులు తీసుకున్నాను పెళ్లి చేసుకున్నాను తప్పేంటి మీకు చేతనైతే మీరు చేసుకోండి అంటున్నారు అంటే భరణం ఇవ్వడం అనేటటువంటిది దాన్ని దానితో భార్యను వదిలించుకోవచ్చు అనేటటువంటిది ఇంత సింప్లిఫై చేసి ఒక సూత్రం చేసి చెప్పింది అండి చట్టము అనేటటువంటిది అసలు భరణం ఇవ్వడము చట్టం ప్రకారం ఉన్నటువంటి ఒక అవకాశం మహిళల వైపు నుంచి చూసి ఇచ్చింది ఒకవేళ విడిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తే మహిళ బతకలేదు కనుక మన హిందూ వివాహ చట్టం ప్రకారం భార్యను పోషించేది భర్తే కనుక భర్త స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు పోషించాలనేటువంటి భరణం అని ఒక ఆప్షన్ ఇచ్చింది మహిళల వైపు నుంచి ఇచ్చినటువంటి అవకాశం అది అంతే తప్ప భరణం ఇచ్చి వదిలించుకోవడం భర్తకి ఇచ్చినటువంటి అవకాశం కాదు దాన్ని ఈయన హైలైట్ చేస్తున్నాడు భరణం ఇచ్చాను నేను ఐదు కోట్లు ఇచ్చాను మీరు ఐదు కోట్లు ఇవ్వగలిగారు కాబట్టి ఇచ్చారు ఇంకోటి ఐదు లక్షలు ఇచ్చేసి వదిలించుకోవాలనుకుంటాడు ఇంకోటి యాభై వేలిచి వదిలించుకోవాలనుకుంటాడు అంటే భరణం ఇచ్చేస్తే భార్యని తేలిగ్గా మూడు పెళ్ళిళ్ళు చేసేసుకోవచ్చా అసలు అదే కదా మీరు మాట్లాడుతున్నది పైగా చే మీకు చేతనైతే మీరు చేసుకోండి అంటున్నాడు అంటే చేత కాకనా ఇవాళ మూడు పెళ్ళిళ్ళు ఒక్కొక్కళ్ళు చేసుకోవడం లేదు చేత కాక కాదు మీలాంటి దిక్కుమాలిన ఆలోచన లేకపోవడం వల్ల చేసుకోవడం లేదు ఆయన ముప్పై మంది స్టెప్ నీళ్ళు పెట్టుకోండి అని చెప్పుకోవడం మాట్లాడారు ముప్పై మంది స్టెఫినీళ్ళు పెట్టుకుని ఆ స్టెఫనీ అనేటటువంటి మాట వాడడం ఏంటి ఒక అంగడ సరుకు మహిళ అనేటటువంటి ఒక అంగడ సరుకు అనేటటువంటి భావించే వాళ్ళు మాట్లాడే మాట స్టెఫ్ని అనేటటువంటి పదం ఆ పదం అసలు ఎంత దరిద్రమైనటువంటి పదాన్ని ఈ రోజున ఒక రాజకీయ నాయకుడు పైగా మీరు సినిమా హీరో మీ ప్రతి మాట సమాజంలో ప్రభావం చూపుతుంది మీ ఫ్యాన్స్ ఉన్నారు మీరు మీ యువత మీ మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు అవును మా హీరోకి మూడు పెళ్ళిళ్ళు చెల్లిని కదా మీకు చేతనైతే మీరు చేసుకోండి అంటున్నారు అంటే మనం కూడా చేసుకోవడం అనేటటువంటి దాన్ని ఎంత ఘనకార్యంగా చెప్తున్నారు మీకు చేతనైతే చేసుకోండి అంటే అదొక అదొక ఒక గొప్పదనం ఆపాదించడం లేదా మూడు పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటిది అది ఏ ఏ రోజులకు మీరు తీసుకెళ్తున్నారు చాలా అన్యాయంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా కూడా కనీసం ఒక పశ్చాత్తాపం కానీ క్షమాపణ కానీ అట్లా మాట్లాడడం పొరపాటు అనేటటువంటి అభిప్రాయం కానీ వ్యక్తం చేయకుండా ఈ రోజున మహిళల పట్ల ఇంత హీనంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని మేము చూస్తూ ఊరుకోదలుచుకోలేదు ఖచ్చితంగా నోటీస్ ఇచ్చాము ఒక నాలుగైదు రోజుల్లోనే ఆయన స్పందించాలని చెప్పి కోరుతూ ఉన్నాము దీనిపైన మొత్తం క్షమా క్షమాపణ చెప్పాలి ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి మూడు పైన ఆయన చేసింది పొరపాటు వ్యాఖ్యలు అనేటటువంటిది ఆయన ఒప్పుకోవాలి మేము పబ్లిక్ లైఫ్లో ఉన్నా కూడా పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు అంటే పబ్లిక్ లైఫ్లో మీరు ఒక హీరోగా ఉన్నారు ఒక పొలిటికల్ పార్టీకి లీడర్గా ఉన్నారు అట్లాంటప్పుడు మీ పర్సనల్ లైఫ్ ఇంత అధ్వానంగా ఉంటే మహిళలకు సంబంధించి ఇంత నష్టం చేసేటటువంటి విధంగా ఉంటే మీ ప్రతి మాట కూడా మహిళలకు సంబంధించినటువంటిది ఒక అన్యాయం చేసేటటువంటి పద్ధతిలో ఉంటే దాన్ని మాట్లాడకుండా ఎలా ఉంటారండి